యాభై ఏళ్లుగా ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంకా మీరు కంటిన్యూ చేస్తున్నారు ఫ్రెండ్షిప్, అందరు కలిసి ఇంకా హైదరాబాద్ లో ఆడపాదడప కలుసుకోవడం, షూటింగ్స్ మధ్యలో ఎప్పుడైనా వాళ్ళని పిలవటం అలాంటివి కూడా జరుగుతుంటాయి అంట కదా. అవునండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికీ 10-15 మంది దాకా ఉన్నారు, బట్ రెగ్యులర్ గా ఎప్పుడన్నా కలిసే వాళ్ళం ఒక 5-6 ఉన్నామండి. ఓకే, అయితే మీ చిన్ననాటి స్నేహితులు మీ గురించి మాట్లాడారు, మేము వాళ్ళని కలిసాము, ఓహో ఒకసారి చూద్దాం వాళ్ళు ఏం మాట్లాడారు. రాజమండ్రి వైపు అటు పక్కకి ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు రే ఇలా వెళ్తున్నాను వస్తారా అని చెప్పి అడిగితే అక్కడ అనపర్తి నుంచి మా ఫ్రెండ్ ప్రిన్సిపాల్ ఉన్నాడు రత్నారెడ్డి, నాయన రాజమండ్రి రావటము, మేమేమో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళటము, వీడికి ఇచ్చిన బస ఏదో హోటల్లోనే అక్కడ ఉంటే మేము కూడా దిగి కాసేపు అంటే వీలైనంత వరకు ఎక్కువగా కలవటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అంటే స్నేహితుల్ని, పాత స్నేహితుల్ని, ఆర్థికంగా అతను ఎంతో ఉన్నత స్థానానికి వెళ్ళినప్పటికీ పాత స్నేహితులను మర్చిపోకుండా విద్యార్థి దశ నుంచి 53 సంవత్సరాల నుంచి కలుసుకుంటూ ఉండటం అంటే అది అటువంటి వ్యక్తికి చాలా గొప్ప విషయం. రెండోది ఏంటంటే అతనికి పద్మశ్రీ ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందించదగ్గ విషయం, మేమందరికీ చాలా సంతోషంగా పడ్డాం. అది నా ఉద్దేశంలో పద్మశ్రీ కన్నా పైమెట్టులోనే ఉండాలి కానీ అతనికి అది తక్కువనే అనుకుంటున్నాను నేను. చదువు రీత్యా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, అయినా హైదరాబాద్లో స్థిరపడటం వల్ల ఎక్కువగా కలుస్తూ ఉంటాం. ఆయన ఒక మంచి మనిషి, మంచి నటుడు, సినీ పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మిత్రుడు అలా ఒక గుర్తింపు పొందటం చాలా గర్వంగా ఉంటుంది. వృత్తిలో స్థిరపడిన తర్వాత కూడా చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు, అన్నీ సమర్థవంతంగా ఒక మంచి తండ్రిగా చక్కగా అన్ని సమస్యల్ని పరిష్కరించాడు. ముందు కూడా తను ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో కుటుంబ సభ్యులంతా చక్కగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. కళ్ళతోటే ఆయన నటించగలరు, దానికి తోడు అద్భుతమైనటువంటి డైలాగ్ టైమింగ్. ఆయన రంగస్థలం మీద నటించేటప్పుడు బహుశా నటరాజు ఆయన అణువణువులోనూ నిమిడిపోయి ఆయనతోటి అత్యద్భుతమైన శైలిలో ఆయన నటన తీసుకెళ్తూ ఉంటారు. మేము నాటకాలు వేసే రోజుల్లో రాత్రి 12 గంటలకు అయిపోయేది రిహార్సల్స్ అయ్యేటప్పటికి, అన్ని హోటల్స్ మూసేస్తారు. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ప్రేక్షకులకు తెలియాల్సింది ఏమిటంటే ఆయన బాగా వండుతారు వంటలు, ఇంటికి తీసుకెళ్ళి రాత్రి 12 గంటలకు మమ్మల్ని అందరినీ ఈ టీం 5-6 గోంగూర పచ్చడి ఆయనే స్వయంగా తయారు చేసి వేడివేడి అన్నం వండి ఒక పులిహార పళ్ళెం నాటి పళ్ళెంలో ఆ గోంగూర అన్నం కలిపి అది ముద్దలుగా చేసి చుట్టూ కూర్చుని అందరికీ చేతుల్లో పెట్టి అంత ఆప్యాయత గల స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు. స్నేహం లాంటికంటే గొప్పది ఇంకేం లేదు, బంధుత్వాలు ఇకంటే కూడా స్నేహం. మీరు వంట బాగా చేస్తారని చెప్తున్నారు రాజుగారు, చెప్పుకుంటే కొంచెం బాగుండదేమో కానండి, నా అవసరమే నన్ను నేర్పిందండి. అట్లా నేను ఒకటి విన్నాను సార్, అది అంటే ఈ సమయంలో అడగొచ్చో లేదో తెలియదు కానీ అడగాలనుకుంటున్నాను. మీరు మీ ఆ రోజుల్లో ఒక అర్ధ గంటే వాటర్ వచ్చేవి పొద్దున్నే, మీరు 5-5:30 సమయంలో లేచి ఒక అరగంట నీళ్లు పట్టి పిల్లల్ని లేపి వాళ్ళకి స్కూల్కి తయారు చేసి వాళ్ళకి లంచ్ బాక్సులు పెట్టి 7-7:30 బయలుదేరి షూటింగ్కి వెళ్ళి మళ్ళీ 1 గంటకో వచ్చి నిద్రపోయి మళ్ళీ 5 గంటకు లేచి నీళ్లు పట్టి ఇలా ఉండేదట మీ రొటీన్ దాదాపు ఒక 10 ఏళ్ళు, అవునా సార్? అది అవునండి, అదే నేను చెప్పింది ఇందాక. నేను పెద్దగా ఎవరికి చెప్పుకోను అనేటువంటిది, చాలామంది నటులు బిజీగా ఉన్నవారు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందులు కష్టాలు చాలా తక్కువ అండి. అది నా పాలిట కొంచెం నాకు కొంచెం మోతాదు ఎక్కువ తగిలింది. ఎవరు ఏం చేస్తామని చెప్పండి, ఇప్పుడు ధర్మానికి మించింది లేదండి అర్ధాంగి పిల్లలు వద్దు అనుకోవడం నిమిషం పని, నిమిషం కూడా పడ్డది నాకు వద్దు అనుకుంటే చాలు. సినిమా ప్రపంచంకి వచ్చి ఆర్థికంగా నేను పర్వాలేదు, జీవితం నాకు 20 యాభై నుంచి వ్యాసం లేకపోయినా ఐ కెన్ సర్వైవ్, మోటార్ సైకిల్ కాకుండా ఒక కారు పెట్టుకుని ఏదో బతకగలను అనే లైఫ్ వచ్చినప్పుడు కూడా ఐ నెవర్ టోల్డ్ లైక్ దట్ అండి. నేను ఎప్పుడు కూడా అనకూడదు, నేను ఎప్పుడు ఫ్యామిలీని అట్లా ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదండి. అతని శ్రీమతి మీద చాలా అపారమైన ప్రేమ, ఆమె కొంచెము అమాయకము ఎక్కువ,
లౌకిక జ్ఞానం అది కొద్దిగా తక్కువగా ఉంది. అందుకని ఎలా వేళలా వాడు బయట ఎక్కడున్నా కూడా ఆమె ఎట్లా ఉంది, ఆమె ఆరోగ్య పరిస్థితి అది ఏమిటి అనేది మాటి మాటికి కనుక్కుని ఆ చూపించే శ్రద్ధ బహుశా ఇతరులు చాలా తక్కువ మంది ఉంటారేమోనని నా భావన. ఒక 35 సంవత్సరాల క్రితం వారికి కొన్ని సమస్యలు, వారి కుటుంబ సమస్యల్లో వారి అర్ధాంగికి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టడం, చిన్నపిల్లలు కుటుంబాన్ని అంతా సంస్కరించి పిల్లల్ని ఎంతో శ్రద్ధావంతులుగా పెంచి పెద్ద చేసి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఇది ఈనాటి యువతరానికి ఒక ఆదర్శవంతమైనటువంటి జీవనశైలిగా తీసుకోవాల్సి ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వాళ్ళు నేను లేకపోయినా పిల్లలు బాగా ఉన్నారండి. లేకపోతే పిల్లలు ఇంకా చెడిపోయేవారు. పిల్లలు వాళ్ళు చదువుకుని వాళ్ళు చదువుకుని ఆడపిల్లలు ఇద్దరు మో పిల్లాడు సరే వాడు పోయాడు అనుకోండి చెప్తున్నాం వాళ్ళు మరి వాళ్ళు ఏంటి 12 ఏళ్ళు 13 ఏళ్ళ వయసు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు చదువుకుని వాళ్ళుగా వాళ్ళు స్కూల్కి వెళ్ళి మరి ఇంట్లో అలా ఉంటే వైఫ్కి మరి అలా ఉండి ఇవన్నీ తలుచుకుంటే అసలు ఏమిటి ఈ జీవితం అనిపిస్తుంటుందండి. కానీ అన్నిటినీ చాలా గుండె నిబ్బరంతో నిబ్బరం అంటే అవసరం ఇది వేదాంతం చెప్పినా ఎవడు ఏం చెప్పినా నేను అందరికీ చెప్పేది ఒకటండి, యువర్ లైఫ్ ఈజ్ లింక్డ్ విత్ యువర్ వైఫ్. ఈ ధర్మాన్ని మనిషి తాగడాలు తందనాలు ఆటలు ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఆ బేసిక్గా ధర్మం ఉంది, అది చాలా పవిత్రమైంది, చాలా బలవంతమైందండి. దాన్ని ఎవడైనా సరే వదులుచుకోవాలని ప్రయత్నం చేశాడంటే అతని లైఫ్ చాలా దుర్భరంగా ఉంటుందండి.